కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీడీ కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే తొలగించాలని ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. రుద్రంగి మండల కేంద్రంలో సుమారు 1000 మంది బీడీ కార్మికులు ఇందిరా చౌక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీడీ కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే తొలగించాలని ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుతారి రాములు మాట్లాడుతూ, సుమారు దేశంలో 80 లక్షల మంది ఉత్తర తెలంగాణలో 7 లక్షల మంది బీడీ కార్మికుల ఉపాధి పొందుతున్నారని అన్నారు. 2003లో తీసుకొచ్చిన 297 జీవో ప్రకారం బీడీ కట్టపై పుర్రె గుర్తు ఎన్నికల గుర్తు పెట్టాలని, ఎక్స్పైరీ డేట్ ముద్రించాలని, ఇలాంటి అనేక కొత్త నియమాలు పెట్టడంతో రోజురోజుకు బీడీ కార్మిక సంస్థలు మూతపడుతున్నాయని, దీనివల్ల బీడీ కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఉపాధ్యాయుడు ఎన్ఎం విశ్వనాథ, కోశాధికారి ఎండి ముఖ్యం, సహాయ కార్యదర్శి ఎన్ఎం రాధ, సుశీల, టేకదారులు కన్నవత్తుల బాపూరావు, చందు, దేవేందర్, బొడ్ల రమేష్ మరియు బీడీ కార్మికులకు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ ద్వారా ప్రభుత్వానికి వినవిస్తున్నాం.